కోనసీమ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని షేర్పల్లి కాళేశ్వరం కాల్వ భూసేకరణ గురించి గజ్వేల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి చర్చలు జరిపారు. ఈ సమావేశంలో రైతులకు ఎకరానికి 10 లక్షల 45000 రూపాయలు నష్టపరిహారంగా అందించాలని నిర్ణయించామని చెప్పారు. युद्ध प्रातिपदिकूचना कालेश्वर प्राजेक्ट अद्भुत जो रूल कि गोदावरी की मेडिगड दर प्राजेक्ट कटी इन गंटल पे सुमार मुफ् वेल मंद कार्मिक पे रेल याब कि मेडिगड नीचे अन्नार सुंदिल्ला सुंदिल्ला नीचे श्रीराम सागर दाँची मिडिमानेर मिडिमानेर नीचे अनंत सागर नीचे मन की मल्लन्न सागर नीचे कोंडपोचम्मा नीचे चेर्ल निपट कालव दीयट इन कालव रैतुल कोसमे कालव दीयट ये मड़ी का मड़ी एप्पुडु मन चाल मंदिर एंत इबंध नील वाले ये मड़ी का मड़ी नीलू पारे विधा चालू पेद कालव अन्नी वे विधा मैं अभी मामूल जनरल एमेंटे भूसेकरण के 10 సంవత్సరాలు పడుతుంది తర్వాత ఆ కాంట్రాక్టర్ నుంచి టెండర్ విలువడానికి 10 సంవత్సరాలు పడుతుంది ప్రాజెక్ట్ అయ్యేసరికి 20-25 ఏళ్లు పడుతుంది మళ్ళీ నీళ్ళు వచ్చేసరికి ఇంకొక 10 ఏళ్లు పడుతుంది అంటే మన జీవితం అయిపోతది మన పిల్లగాడు కూడా కదా జనరల్ సాధారణంగా అయితే 2-3 తరాలు మారుతాయి ముఖ్యమంత్రి గారు అట్లా కాదు పట్టు పట్టేది ఎందుకు రాదు ఇప్పుడే రావాలని చెప్తే మన మంత్రి గారు హరీష్ రావు నీళ్ళ మంత్రి వీళ్ళిద్దరు కలిసి ఈనాడు పేపర్ కూడా నిన్న మొన్న వచ్చి చూసి కాదు ఎంత బహిరంగతం అంటే 30000 మంది కార్మికులు చేస్తున్నారు అక్కడ ఆల్రెడీ మనకి అక్టోబర్ నవంబర్ కల్లా మొత్తం అయిపోతుంది అక్కడ మేడిగడ దగ్గర మల్లన్న సాగర్ దగ్గర కొద్ది లేట్ అయితే కూడా అక్కడ ఒక సిస్టం లా కట్టి దాని ద్వారా మోటార్ ద్వారా నీళ్లు పంపి కొండపోచమ్మలో వేస్తారు కొండపోచమ్మ కూడా ఎప్పుడైనా వీలు దొరికితే అక్కడ చుట్టాలంటే పోయి చూసిరాడు పాతూర్కాడ గాని బైలంపూర్ మావిడియాల గాని చాలా జోరు అవుతుంది పని కొండపోచమ్మ ప్రాజెక్ట్ అసలు మన ఎక్కడ ఉన్నామనేటారు అంటే ఇదే ఆయనలో భూసేకరణ అయ్యింది రిజర్వాయర్ అయ్యింది నీళ్లు వస్తున్నాయి కాలవలు వస్తున్నాయి మనకు మంచి రోజులు రానున్నాయి ఇక వర్షం ఎప్పుడు వస్తుందో నేను చూడాల్సిన పని లేదు మనకు ఆంధ్రాలో గనక మన కోనసీమ అంటారు రాజోలు ఇవిటని వీటిలో కోనసీమ అంటే మంచి ఆంధ్రాలో బ్రహ్మాండంగా మూడు పంటలు పండుతాయి అలాగా మనకి ఇంకా వాళ్ళకంటే మంచిగా అవుతుంది వాళ్ళ నేలలన్నీ సారవంతమైన నేలలు కావాలి మన బ్రహ్మాండమైన నేలలు బంగారం పండించే నేలలు మనకు తయారైంది అందుకని బంగారు తెలంగాణ అంటే బంగారం ఇస్తారని కాదు నీళ్ళు ఇచ్చి మన వీళ్ళు కడిపి మనని మంచిగా ఆ వ్యాపార పరంగా మంచిగా చేయడానికి ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మాణం అయింది Biryani Zone, the family restaurant now at ECL Crossroads. Our specialties: biryani, kebabs, Mughlai, Indian, Chinese, and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering, sadhpayam kaldu. Madras, Surya Orthopedic Hospital, Prakana, ECL Crossroads, Mariyu, Chakrapuram Crossroads, Kushaguda.